కు మరో షాక్ సిబిఐ లాగే ఇదిపైన మోడీ మార్కు ఆపరేషన్ సిబిఐ ప్రక్షాళనకు ఏకంగా అజిత్ దోవల్ రంగంలోకి దింపి సిబిసి చౌదరి మెడపై కత్తి పెట్టి మరి అలోక్ వర్మను తరిమేసి కొత్తగా హిందుత్వవాది మన్నెం నాగేశ్వరరావుని తెచ్చిపెట్టుకున్న మోడీ ఇప్పుడు ఈడిపైన అదే మంత్రంగం అమలు చేస్తున్నాడు. సిబిఐ చర్చల్లోకి వచ్చినంతగా ఈడి పరిణామాలు చర్చల్లోకి రావడం లేదు. నిజానికి పొలిటికల్ ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ కన్నా ఈడి పవర్ఫుల్ కాంపిటెంట్. ఈడి డిఆర్ఐ కలిసి కన్నెర చేస్తే బెయిల్ దొరకదు, తిహార్ జైలు తప్ప వేరే దిక్కు లేదు. దేశంలో అనేక నాయకులకు సంబంధించి మనీ లాండరింగ్ వంటి ఆర్థిక నేరాలు బోలెడు. అలాంటి ఈడీలో ఏం జరుగుతోంది? పత్రికల్లో వచ్చేవి కాసేపు మర్చిపోండి. అక్కడ ఏం జరుగుతున్నదో, అజిత్ దోవల్ పైన దానిపైన యాక్షన్ ఏం ప్రారంభించాడో ఓసారి తెలుసుకోవాలి. విచిత్రంగా ఇది చంద్రబాబుతో లింక్ అయి ఉన్న సబ్జెక్టే, తనకు షాక్ కలిగిస్తున్న పరిణామాలే. ఈడీ అంటే అక్రమ నగదు చలామణి నిరోధ చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం వంటి సీరియస్ అంశాలను డీల్ చేస్తుంటుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో మన దగ్గర పక్కా చంద్రబాబు అనుకూల శక్తులు చేరి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అంతా ఆయన మనుషులే. ఒక ఆయన మహాత్ముడు పేరు పెట్టుకుని తన సామాజిక వర్గం వాళ్ళ పెద్ద పెద్ద సీరియస్ కేసులను కూడా మూసేశాడని, దేవేంద్ర గౌడ్ సమీప బంధమును మోడీ సర్కార్ తరిమేసినా సరే ఈడీ చీఫ్ మద్దతుతో మళ్లీ అదే స్థానంలోకి వచ్చి చేరాడని తాజా వార్తలు ఉన్నాయి. అసలు మోడీకి అరుణ్ జైట్లీ మీదే పెద్ద డౌట్. చంద్రబాబు అనుకూల శక్తులకు ఆయనే సపోర్ట్ అనే సందేహం మోడీలో ఉంది. చంద్రబాబుకు అనుకూలుడైన సుప్రీం జడ్జి బంధువు ప్లస్ ఇతరులు ఈడీలో కీలకం. చాలా పెద్ద తలకాయల్ని ఈ టీం అడ్డంగా తొక్కేసిందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ రోజు పదవి విరమణ చేస్తున్న చీఫ్ కరణ్ సింగ్ వీళ్ళకి పెద్ద భరోసా క్యారెక్టర్ అట. సిబిఐలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్ళింది వ్యవహారం. దీనికి కారణం అలోక్ వర్మ మెంటాలిటీ. కానీ ఈడీలో అంతకన్నా ఎక్కువ కంపు ఉంది, వందలు వేల కోట్ల వ్యవహారం. ఆఫ్టర్ సిబిఐది ఏముంది? ఈడీ డైరెక్టర్ పదవీకాలం ఎలాగో ముగుస్తుంది కదా అని అజిత్ దోవల్ వదిలేశాడు. ఈ రోజు తన పదవీకాలం పూర్తయింది. ఎక్స్టెన్షన్ అడిగితే మనసులోనే పకాపక నవ్వుకుని నో చెప్పేశాడు మోడీ. హమ్మయ్య పోయాడు కదా అనుకున్నాడు. మరో నోటోరియస్ క్యారెక్టర్ ఉంది అక్కడ, పేరు రాజేశ్వర్ సింగ్. హోదా కేవలం జాయింట్ డైరెక్టర్, కానీ పలు కేసుల్లో అక్రమార్కులకు సపోర్టుగా ఉంటున్నాడని, ప్రత్యేకించి బీజేపీ కోరుకున్న కేసుల్లో వ్యతిరేకంగా పోతున్నాడని మోడీ డౌట్. అందుకని ఫస్ట్ ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే పేరిట తనకు షోకాల్ నోటీసులు జారీ చేశారు. మరో ఇంట్రెస్టింగ్ విశేషం ఏమిటంటే, సిబిఐలో మోడీ దెబ్బకు గురైన అలోక్ వర్మలాగే ఈ సింగ్ కూడా బీజేపీ సుబ్రహ్మణ్య స్వామికి బాగా క్లోజ్. సరే ఈ లోపు ఏం చేశారంటే, ఎస్కే మిశ్రా అనే క్యారెక్టర్ను ఎంపిక చేశారు. ఆయన ఢిల్లీ ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్, జస్ట్ చిన్న కేడర్, అది ఐఆర్ఎస్. కానీ మోడీ దగ్గర పనిచేసే ఓ ముఖ్య కార్యదర్శి ఉపేంద్ర మిశ్రాకు బాగా సన్నిహితుడు. నిజానికి ఈడీ చీఫ్ కావాలంటే అడిషనల్ సెక్రటరీ హోదా ఉండాలి. కానీ ఈ ఎస్కే మిశ్రా హోదా కేవలం స్పెషల్ ప్రిన్సిపల్ డైరెక్టర్, అయితేనే ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమించేశారు. 3 నెలలు పనిచేయి, ఈలోపు కేంద్ర అదనపు కార్యదర్శుల జాబితాలో చేర్చేస్తాం, అప్పుడు ఏకంగా రెగ్యులర్ చీఫ్ చేసేస్తాం అని చెప్పారు. అది సంగతి. సేమ్ మన నాగేశ్వరరావును నియమించినట్లే అనుకోండి, మరి మన తెలుగు సమాజానికి లింక్ ఏమిటి అంటారా? సింపుల్, ఈరోజు రిటైర్ అవుతున్న డైరెక్టర్ సింగ్ ప్లస్ జేడి రాజేశ్వర్ సింగ్ హైదరాబాద్ బ్యాంకు బాగా సపోర్ట్ అట. దీంతో వీళ్ళందరి మీద చకచక వేటు వేశారని, తనకు బాగా నమ్మకస్తుడైన మిశ్రాని తెచ్చిపెట్టుకున్నారనేది టాక్. మిశ్రా చీఫ్ పోస్టులోకి రావడంతో హైదరాబాద్ ఆఫీసులో చంద్రబాబుకు అనుకూలంగా చక్రాలు తిప్పుతూ చిష్ట వేసుకున్న క్యారెక్టర్లన్నీ కొత్త కొత్త ఉడికిపోతున్నాయట. చంద్రబాబు వెళ్లి ఢిల్లీలో మీడియా మీట్ పెట్టి నిప్పులు చెరుగుతున్న టైంలోనే ఈ పరిణామాలన్నీ సైలెంట్ గా చోటు చేసుకోవడం విశేషం. ఇంకా ఏ కీలక దర్యాప్తు సంస్థల్లో చంద్రబాబు అనుకూల శక్తులు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అనే ఎంక్వైరీ సాగుతోంది. అది చంద్రబాబులో పెళ్లి బుక్కుతున్న అసహనానికి కారణం. ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, మరోసారి చెప్పుకుందాం.